No, but it is, this is going outside also, so you translate. Let him translate, it's okay. Translate. Translate, yeah. మిత్రులారా కలలు గాని పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబాన్ని దోపిడికి వేదికగా మారింది అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక సందేశాన్ని నిన్న మనం మాట్లాడుకున్నాం ఔర్ కల్ భాషణ్ మే మేనే కహా కి జిస్నే తెలంగాణ కో ధోకా దియా హై उसके साथ कांग्रेस पार्टी का कोई समझौता नहीं हो सकता है। నిన్న నేను స్పష్టం చేయటమైంది ఎవరైతే తెలంగాణ ప్రజలను వంచన చేసినారో మోసం చేసినారో ద్రోహం చేసినారో అటువంటి శక్తులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రకమైనటువంటి ఒక ఒప్పందాలు పొత్తులు ఉండవని చెప్పని చెప్పడమైంది నా ఆజ్ నా కల్ నా కభీ ఈ రోజు కాదు రేపు కాదు ఇంకెప్పుడు కాదు ఇటువంటి పొత్తులు అనేటువంటివి ఉండవు ఇస్ చునావ్ మే లడాయి టిఆర్ఎస్ ఔర్ కాంగ్రెస్ పార్టీ కే బీచ్ మే హై రానున్నటువంటి ఎన్నికల్లో టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన భీకరమైన పోరాటం ఉండబోతుంది యుద్ధం ఉండబోతుంది కేసీఆర్ నే తెలంగాణ కు లూటా హై పైసే కి కోయి కమీ నహీ హై पुलिस है पूरा एस्टेब्लिशमेंट है सरकार है मगर जनता नहीं है ఈ రోజు కేసీఆర్ దగ్గర ధనం ఉంది విచ్చలవిడిగా దోపిడీ చేసిన ధనం ఉంది పోలీసులు ఉంది అధికార యంత్రాంగం ఉంది అన్ని రకాల శక్తులు ఉన్నాయి కానీ జనబలం మాత్రం లేదు కేసీఆర్ తో ఇవాళ ఔర్ జనతా సే తగడీ కోయి చీజ్ నహీ హోతీ హై ప్రజల కంటే మించిన శక్తి ఇంకొకటి ఏది ఉండదు हमारे सामने दो तीन लक्ष्य मन मुंदु ई रोजु रेंडु मूडु लक्ष्यालु उन्नाई पहला यह है कि जो तेलंगाना जो हमने बनाया था तेलंगाना की जनता के साथ मिलकर हमने बनाया था उस सपने को पूरा करने के लिए और तेलंगाना को एक मॉडल स्टेट बनाने का सपना तेलंगाना राष्ट्रान्नि तेलंगाना प्रजल योक्क पोराटंलो ममेकमै కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచింది వారు కన్న కలలను సఫలీకృతం చేయటం అనేటువంటిది మనకున్నటువంటి ఒక ప్రప్రథమ కర్తవ్యం లక్ష్యం చునే హువే లోగోం కి సర్కార్ నహీ మోనోపోలిస్ట్ కి సర్కార్ నహీ కిసానో కి గరీబ్ లోగోం కి తెలంగాణ కి హర్ వ్యక్తి కి సర్కార్ హమ్ బనానా చాహతే హైం నియంతృత్వ తెలంగాణ కాదు నియంతృత్వ ప్రభుత్వం కాదు ప్రతి రైతుది ప్రతి పేద ప్రభుత్వాన్ని మనం ఏర్పరచబోతున్నాం शिक्षा स्वास्थ्य और रोजगार पर हम फोकस करना चाहते हैं विद्या वैद्यम उपाधि रंगाल पैना పెద్ద ఎత్తున రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేయనున్నది ये हमारा लक्ष्य है हमारा सपना है ఇది మన లక్ష్యం మన కల కూడా लक्ष्य को पूरा करने के लिए हमारी पार्टी में यूनिटी की जरूरत है ఈ లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే మనందరి మధ్యన కాంగ్రెస్ పార్టీలో సమైక్యత ఉండవలసిన అవసరం ఉంది టికెట్ మిలెంగే మెరిట్ కే బేసిస్ పే మిలెంగే టికెట్లు ఎట్టి పర్ మెరిట్ ఆధారంగా టికెట్లు ఇవ్వబడతాయి గలత్ ఫేమీ మే కిసి కో నహీ హోనా చాహియే ఎవరు కూడా తప్పుడు భ్రాంతిలో ఉండకండి బాద్ మే ముజ్సే యే మత్ కహనా ఆజ్ అచ్చా అచ్చీ తరహ సున్ లీజియే टिकट मिलेगा मेरिट के बेसिस पे मिलेगा जो काम करेगा जो जनता के बीच में रहेगा जो किसानों की लड़ाई लड़ेगा मजदूरों की लड़ाई लड़ेगा छोटे व्यापारियों की लड़ाई लड़ेगा युवाओं की लड़ाई लड़ेगा उसको कांग्रेस पार्टी टिकट देगी తరువాతా నన్ను తప్పు పట్టొద్దు ఎవరైతే ప్రజల మధ్యలో ఉండి రైతుల పక్షాన కార్మికుల పక్షాన కర్షకుల పక్షాన యువకుల పక్షాన పేదల పక్షాన పోరాటం చేసే వారికి మెరిట్ ఆధారంగా టికెట్ ఇవ్వబడుతుంది ఔర్ యే హమారా పరివార్ హై తో ఆప్కో యే నహీ లగ్నా చాహియే కి కిసీ కే ఖిలాఫ్ బి డిస్క్రిమినేషన్ హోగా
ఇది మన కుటుంబం ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ఒక అన్యాయం జరగకుండా చూస్తాం కామ్ కరేంగే రివార్డ్ మిలేగా పని చేయండి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది రివార్డ్ ఉంటుంది ఆర్ చాయే కితనే బి సీనియర్ హో కితనే బి సాల్ కి హిస్టరీ హో కామ్ నహీ కరేంగే టికెట్ నహీ మిలేగా ఎంత పెద్దవాళ్ళైనా ఎంత సీనియర్లైనా ఎన్ని సంవత్సరాలుగా పార్టీలో ఉన్నప్పటికీ కూడా పని చేయకపోయినట్లయితే టికెట్ మాత్రం ఇచ్చే ప్రశ్నే లేదు ఆర్ ఇండిపెండెంట్ ఫీడ్‌బ్యాక్ లేకర్ గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్ లేకర్ టికెట్ మిలేగా స్వతంత్ర ఫీడ్‌బ్యాక్ తీసుకొని క్షేత్ర స్థాయి సమాచారం తీసుకొని గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా టికెట్లు ఇవ్వబడతాయి మతలబ్ తెలంగాణకి జనత జిస్కో చాహతీ హై తెలంగాణ కి జనత కే పాస్ జో రహతా హై काम जो करता है उसको कांग्रेस पार्टी रिवॉर्ड करेगी ఎవరైతే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పని చేస్తారో వారికి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది पहला माइलस्टोन कांग्रेस पार्टी के नेताओं के लिए वरंगल डिक्लेरेशन మొట్టమొదటి माइलस्टोन कांग्रेस पार्टी కార్యకర్తలకు మనం చారిత్రాత్మకంగా చేసుకున్నటువంటి ఒక वरंगल డిక్లరేషన్ आपका पहला काम तेलंगाना के हर एक व्यक्ति को हर एक किसान को वरंगल डिक्लेरेशन के बारे में समझाना बताना यह आपका पहला काम है మీ అందరిపైన గురుత్వమైనటువంటి బాధ్యత ఉన్నది రానున్నటువంటి రోజుల్లో ప్రతి పల్లెలో ప్రతి వ్యక్తికి కూడా వరంగల్ డిక్లరేషన్ లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా వారిని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది यह सिर्फ एक डिक्लेरेशन नहीं है ये एक पार्टनरशिप है कांग्रेस पार्टी के बीच में और तेलंगाना के किसान के बीच में एक पार्टनरशिप है ये कांग्रेस पार्टी की गारंटी है ఇది ఒక కేవలం డిక్లరేషన్ కాదు రైతులకు కాంగ్రెస్ పార్టీకి మధ్యన విశ్వాసాన్ని కల్పించేటువంటి ఒక పత్రం అది వారికి నమ్మకం కలిగించేటువంటి ఒక పత్రం అది కాబట్టి బలంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత మనందరిపైన ఉంది ये अगले महीने का काम है आपका आपके कंस्टिट्यूएंसी में आपके एरिया में सबको डिटेल में वरंगल डिक्लेरेशन के बारे में समझाना किसानों को बताना कि ये डिक्लेरेशन नहीं है ये पार्टनरशिप है ये कांग्रेस पार्टी की गारंटी है और तेलंगाना के हर व्यक्ति को अगर आपने 12 साल के बच्चे को पूछा कल मैं आऊंगा 12 साल के बच्चे से पूछा भैया ये वरंगल डिक्लेरेशन है क्या तो उसके सब पॉइंट्स 12 साल के बच्चे को मुझे बता देने चाहिए రానున్నటువంటి నెల రోజుల్లో మనందరిపైన బాధ్యత ఉంది తెలంగాణలో ఉన్నటువంటి ఒక 12 సంవత్సరాల పిల్లవాడికి సైతం వరంగల్ డిక్లరేషన్ లో ఉన్నటువంటి ఒక ప్రతి పదమ పదం వెనుక ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలియజెప్పవలసినటువంటి అవసరం ఉంది వచ్చేటువంటి 30 రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా వరంగల్ డిక్లరేషన్ ను మీ క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రజలకు చేరవేసే విధంగా అర్థమయ్యే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను मैंने कहा ये परिवार है परिवार में अलग व्यूज होते हैं हमारा आरएसएस वाला परिवार नहीं है जहां पे एक व्यक्ति पूरा का पूरा डिसाइड कर देता है हमारा दूसरा तरीका है మనం ఒక కుటుంబం ప్రతి కుటుంబంలో ఏ రకంగానైతే వైరుధ్యాలు విభేదాలు ఉంటాయో మన దాంట్లో కూడా ఉంటాయి మనది ఆర్ఎస్ఎస్ లాంటి కుటుంబం కాదు అక్కడ ఒక వ్యక్తి అభిప్రాయానికే గౌరవం ఉంటూ ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని అమలు చేసేటువంటి ఒక పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండదు హం సబ్కి ఆవాజ్ సున్నా చాహతే హై మగర్ మీడియా మే నహీ బంద్ కమరో మే జైసే పరివార్ బాత్ కర్తా హై వైసే నేను ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాన్ని వినదల్చుకున్నా గౌరవించదల్చుకున్నా కానీ మీడియాలో మాత్రం మాట్లాడొద్దు తలుపులు మూసుకొని నాలుగు గోడల మధ్యన మనం మాట్లాడుకుందాం కానీ ఎక్కడ పడితే అక్కడ మీడియాలో మనం ఏది పడితే అది మాట్లాడొద్దు షికాయత్ హై కంప్లైంట్ హై హమారీ ఇంటర్నల్ సిస్టమ్ హై ఉస్ సిస్టమ్ మే జిత్నీ భీ ఆప్నే బాత్ బోల్నీ హై ఖుల్ కే బోలియే మగర్ అగర్ కోయి మీడియా మే జాకే బహార్ బోల్తా హై तो वो कांग्रेस पार्टी को डैमेज कर रहा है वो हम एक्सेप्ट नहीं करने वाले हैं మన వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటే వ్యవస్థ లోపల మనం మాట్లాడుకుందాం
కష్టాలు నష్టాలు బాధలు ఏమైనా ఉంటే చెప్పుకుందాం వాటిని పరిష్కరించుకుందాం మనలో మనం కానీ మీడియాకి వెళ్లి ఎవరైనా చిలవలు పలవలు మాట్లాడే ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను ఉపేక్షించను కల్ ఏక్ బహుత్ సక్సెస్ఫుల్ మీటింగ్ బహుత్ సక్సెస్ఫుల్ మీటింగ్ హుయి और ये आप सबका काम है। पूरी कांग्रेस पार्टी ने अपनी शक्ति डाली और उसका रिजल्ट उसका नतीजा आपने देखा, तो मैं आप सबको बधाई देना चाहता हूं। मी अंदर योका शक्ति युक्तुल वल्ला निन्न वरंगल्लो अंत पेद्द सभा चाला शुभप्रदंगा जरिगिंदी। मी अंदर की कूडा नेनु शुभाभिनंदनलु तेलियजेस्तुन्नानु। इस प्रदेश में कांग्रेस पार्टी के बाहर बहुत सारे युवा हैं, बहुत सारे नेता हैं, बहुत सारे हमारे पुराने वर्कर्स हैं जो कांग्रेस की विचारधारा को मानते हैं, समझते हैं और चाहते हैं। ఈరోజు సమాజంలో చాలా మంది యువకులు ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను విధి విధానాలను గౌరవించే వాళ్ళు నమ్మేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు। हमें उन लोगों के लिए कांग्रेस पार्टी के दरवाजे खोलने चाहिए। వాళ్ళందర్నీ కూడా ఆప్యాయతతో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు మన తలుపులు పార్టీ యొక్క తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంచాలి। ఉన్ సబ్కో మే ఇన్వైట్ కర్తా హూ కి ఆప్ కాంగ్రెస్ పార్టీ మే ఆయియే, ఆప్ హమారీ విచార్ధార కో మాన్తే హో, ఆప్ ఆవో అందర్ ఆవో ఔర్ హమారే సాత్ మిల్కర్ కేసీఆర్ ఔర్ టిఆర్ఎస్ సే లడో। నేను ఈ వేదిక నుండి సమాజంలో ఉన్నటువంటి ఒక యువతి యువకులకు పెద్దలకు అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను। कांग्रेस पार्टी మిమ్మల్ని ఆహ్వానిస్తోంది, कांग्रेस पार्टी లోకి రండి, మనమందరం కలిసి నిరంకుశ టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణలో పోరాటం చేద్దాం। और తెలంగాణ के युवाओं से मैं कहना चाहता हूं, आपने पिछले 8 साल देखे, आपने తెలంగాణ का जो सपना था उसको नष्ट होते हुए देखा। నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి నిరుద్యోగ యువకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న అరాచక నిరంకుశ పాలన మీ అందరూ చూస్తున్నారు। ఆపనే తెలంగాణ కి జో లూట్ కి గయి ఉస్కో దేఖా, ఆప్కా జో పైసా ఆప్కే జేబ్ సే చీనా గయా, ఆప్కే భవిష్యకు నష్ట్ కియా గయా ఆప్నే దేఖా। మీరు తెలంగాణ ప్రాంతంలో మన సంపదను ఏ రకంగా దోపిడి చేసినాడో మనందరం చూస్తున్నాము। మన జేబుల్లో ఉన్నటువంటి సంపదను కేసీఆర్ టిఆర్ఎస్ ఏ రకంగా దోపిడి చేసిందో మనందరం కూడా చూస్తున్నాము। आपको स्कूल कॉलेज यूनिवर्सिटी अस्पताल नहीं मिले और जो पैसा आपको मिलना था वो एक परिवार को मिला। మనందరికీ లభించవలసినటువంటి ఒక విద్య వైద్యం ఉపాధి రంగాలలో మనకు న్యాయం జరగలేదు, కానీ మొత్తం ప్రజల సంపదంతా కూడా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చెందినటువంటి ఒక కుటుంబానికి చెందింది। ये कांग्रेस पार्टी की जिम्मेदारी है, मगर ये तेलंगाना के युवाओं की भी जिम्मेदारी है कि टीआरएस को और केसीआर को तेलंगाना से हटाया जाए। इधर कांग्रेस पार्टी बाध्यता, कांग्रेस पार्टी बाध्यता तो पाटो इधर मैं अंदर ही बाध्यता कोड़ा समाज में लोग ने युवती उकल अंदर दी कोड़ा बाध्यता। ये रोज तेलंगाना नंदी केसीआर नो तारीमी कोटेंड को मैं अंदर दी कोड़ा बाध्यता उन्हें अंजपिने तेलियस्ता होना। तो मैं आपको भी इन्वाइट करता हूँ तेलंगाना के युवा को कि आप कांग्रेस पार्टी में आइए और तेलंगाना को बदलने का काम कीजिए। అందుకే మీ అందరికీ కూడా ఈ వేదిక నుండి ఒక బహిర్గతమైనటువంటి ఒక ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను। రండి కాంగ్రెస్ పార్టీలోకి, టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ప్రజాస్వామిక పోరాటంలో అందరూ కూడా భాగస్వాములు కండి। సోనియా జీ నే ఆప్కే సాత్ తెలంగాణ కా సప్నా దేఖా థా ఔర్ సోనియా జీ నే స్టేట్హుడ్ ఆప్కో దియా। సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క కష్టాన్ని నష్టాన్ని అర్థం చేసుకొని తెలంగాణ కలలు కన్నై తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పర్చింది। ఆర్ కాంగ్రెస్ పార్టీకు నుక్సాన్ హువా, తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం కూడా జరిగింది। మగర్ హమ్ ఆప్కే సాత్ ఖడే రహే క్యూంకి ఆప్కి లడాయి సచ్చాయి కి లడాయి థీ। అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీతో ఉంది, ఎందుకు అంటే మీ పోరాటంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, నీతి నిజాయితీ ఉంది అని। मैं तेलंगाना की जनता के साथ आपके सपने को पूरा करना चाहता हूं। నేను తెలంగాణ ప్రజల యొక్క కలలను మీతో నడుస్తూ తెలంగాణ ప్రజల యొక్క కలలను సఫలీకృతం చేయాలని చెప్పని ఆకాంక్షిస్తున్నాను। और इसीलिए जहां भी मेरी जरूरत हो, जहां भी आप मुझे भेजना चाहते हो, आप मुझे बुलाओ और मैं आपके साथ खड़ा हूं। అందుకే
మీరు నన్ను ఎక్కడికి రమ్మన్నా ఎప్పుడు రమ్మన్నా మీతో కదం కదం కలిసి ఈ పోరాటంలో మమేకమవుతాను అని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంత మే ఫిర్ సే దోహరానా చాతా హూ టికెట్ మెరిట్ కే బేసిస్ పే మిలేగా మరొక్కసారి నేను చెప్పదలుచుకున్నాను టికెట్లు మెరిట్ బేసిస్ మీదనే ఇవ్వబడతాది హైదరాబాద్ మే బెట్కర్ నహీ మిలేగా హైదరాబాద్ లో కూర్చున్న వాళ్లకు టికెట్లు రావు ये गलती मत कीजिए हैदराबाद में मत बैठिए दिल्ली बिल्कुल मत आइए वो बैकफायर करता है वो उल्टा जाता है दिल्ली तो छोड़ दीजिए हैदराबाद छोड़ दीजिए कंस्टिट्यूएंसी में जाइए गांव में जाइए सड़कों पे उतरिए और काम कीजिए आप सब बड़े कैपेबल लोग हो कोई कमी नहीं है टिकट आपको जनता देगी तो आपको उधर जाना है నేను మరొక్కసారి మీకు తెలియజేయాల్చుకున్నాను టికెట్ మెరిట్ మీదనే ఇవ్వబడుతుంది భ్రాంతిలో ఉండకండి హైదరాబాద్ లో ఉంటేనో ఢిల్లీకి వచ్చి తిరిగితేనో టికెట్లు వస్తాయి అనుకుంటే అది భ్రమ మాత్రమే జనంలో ఉండండి అసెంబ్లీలో ఉండండి ప్రజల్లో తిరగాడండి అప్పుడు మాత్రమే మీకు టికెట్లు లభిస్తాయి మే జాంతా హు కి హైదరాబాద్ మే బిర్యానీ బహుత్ అచ్చీ హై चाय बहुत अच्छी मिलती है मगर आपको अब हैदराबाद छोड़ना पड़ेगा गांव में सड़कों पे जाना पड़ेगा నాకు తెలుసు హైదరాబాద్ బిర్యానీ ఎంత బాగుంటుందో హైదరాబాద్ చాయ్ ఎంత బాగుంటుందో కానీ తప్పదు మరే హైదరాబాద్ వదిలిపెట్టాలా జనంలో ఉండాలా మీ క్షేత్రాలలో ఉండాలా అని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను జనతా కే సాత్ ఆప్ ఖడే హోగే కాంగ్రెస్ పార్టీ చునావ్ జీతేగి మీరు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతో పని చేస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలవనుంది ఓ యహా పే తెలంగాణకు బదల్నే కా కామ్ షురూ హోగా ఇక్కడి నుండి ఇప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లే ప్రస్థానాన్ని మొదలు పెడదాం మే ఆప్ సబ్ కా దిల్ సే ధన్యవాద్ కర్తా హూ ఔర్ ఏక్ బార్ ఫిర్ ఆప్ సబ్ కో కాంగ్రెస్ కే నేతాఓ కో ఔర్ కాంగ్రెస్ కే హర్ కార్యకర్తా కో ఔర్ జో హమారే ఎన్రోలర్స్ హై జిన్హోనే బహుత్ బడియా కామ్ కియా హై ఆప్ సబ్ కో దిల్ సే ధన్యవాద్ కర్తా హూ నమస్కార్ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఎన్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను I request all the leaders to please be ready for the national anthem.